ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ అక్కడ దొరికిపోతున్నావు, నవ్వుల పాలవుతున్నావు అంటే ఇంకెందుకయ్యా బాబు నీకు చంద్రబాబు రాజకీయాలు ఎందుకు? హాయిగా మనవుడితో ఆడుకోవచ్చు కదా నువ్వు, ఎంత ఘోరంగా ఫెయిల్ అయ్యావో నీకు అర్థం కావట్లేదా? ఇంకా ఏదో అబద్ధాలతో మళ్ళీ నేను వచ్చే ఎన్నికల్లో గెలుస్తాను, నువ్వేదో పెట్టుకొని ఆడవాళ్ళ మీద నిందలేసుకుంటా, మరి అసహ్యమైనటువంటి పోస్టర్లు పెడుతూ అన్నీ కూడా మార్పింగ్ చేసి ఇష్టం వచ్చిన మీ ఐడిడిపీనా ఏదో దాని ద్వారా మీ సోషల్ మీడియా ద్వారా ఎంత పనికిమాలిన చెత్త అది, అందులో ఉండే ఎదవులంతా కూడా పనికిమాలిని ఎదవన్నారు ఏదో. నిజం చెప్పాలంటే అలా ఆడవాళ్ళ మీద విమర్శ చేసేవాళ్ళు ఒక తల్లికి తండ్రికి పుట్టిన సంతానమే అంటాను నేను. ఆ విధంగా ఆడవాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసే ఎదవులంతా కూడా అట్లాంటి పనికిమాలిన ఎదవులకి జీతాలు ఇచ్చి పోషిస్తా కుక్కలనయ్యం కాస్త అవన్నీ కాస్తనే ఇది ఉంటాయి, కానీ మీ కుక్కలు ఉన్నాయే చాలా హేయమైనటువంటి కుక్కలను పోషిస్తూ ఉన్నారు మీరు. ఇట్లాంటి ఈ పార్టీకి ఒక మనుగడ, దీనికి ఒక విలువ, ప్రజల్లో ఒక అభిమానం, గౌరవం ఎట్లా వస్తాయ్యా? మీరేమైనా రుణమాఫీ చేశారా రైతులకి? ఈరోజు చూడండి రైతుల ద్వారా, రైతు ఆర్బీకే ద్వారా ఎంత అక్కడికక్కడ ధాన్యంలో ధాన్య కళ్ళంలోనే ధాన్యానికి ఉంటుంది ప్రభుత్వం. మరి అదే రైతుకి ఏ కష్టం రాకుండా వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలను కలగజేస్తూ ఉంది. ఆఖరి కౌలు రైతులను కూడా విడిచిపెట్టకుండా వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభా ఉండే దాదాపు 4 కోట్ల మంది లబ్ధిదారులు ఇందులో ఉన్నారు అంటే మీరు ఆలోచించండి ఎన్ని పథకాలు. మాకే అసలు లిస్టు కూడా చదవటానికి వీలు లేనన్ని పథకాలు ఈ ప్రభుత్వం పెట్టి, ఎక్కడైనా ఎవరన్నా ఒక ఎమ్మెల్యే అయినా లేకపోతే పార్టీ మీలాగే జన్మభూమి కమిటీల ద్వారా ఏమైనా డబ్బు పంపిణీ చేస్తూ ఉందా ఈ ప్రభుత్వం? డైరెక్ట్గా ఇక్కడ ఆయన బటన్ నొక్కుతారు, అది వెళ్ళి వాళ్ళ ఖాతాలో పడిపోతూ ఉంది. అంత ట్రాన్స్పరెన్సీగా ఏ ప్రభుత్వం అయినా భారతదేశంలో చేయగలిగిందా? మేము ఇప్పటికి కూడా సవాల్ చేస్తూ ఉన్నాం. మేము ఏ ప్రభుత్వం అయినా మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా, మా ప్రభుత్వం లాగా పథకాలను ఇంత ట్రాన్స్పరెంట్గా అమలు చేయగలిగిందా? మీ చంద్రబాబు నాయుడు టైంలో జరిగిన 100,000 కోట్ల కుంభకోణాల మీద మీరు మరి నిలబడతారా? మేము దాని మీద యాక్షన్కి మీరు నిలబడతారా? దాని మీద విచారణకు మీరు నిలబడతారంటే ఒక్కటి కూడా లేదు. మా టైంలో సిబిఐ రాకూడదు, ఈడీలు రాకూడదు, ఇలా పిచ్చి పిచ్చి మాటలతో వాళ్ళందరినీ కూడా మీరు అన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులకి చేసినటువంటి చంద్రబాబు నాయుడు, అవినీతిలో 100,000 కోట్లు సంపాదించిన చంద్రబాబు నాయుడు, ఒక్కసారి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే అడుగుతా ఉన్నాను, అయ్యా దయచేసి ఇతని అవినీతి సొమ్మంతా కూడా ఇతర దేశాల బ్యాంకుల్లో ఉంది, దుబాయ్ బ్యాంకుల్లో ఉంది, స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఉంది, ఆ సొమ్మంతా కూడా బయటికి రాబట్టండి భారతీయుల నల్లదం ధనం క్రింద, మీరు మీ మాట మీద నిలబడండి మోడీ గారు, మీరు అప్పుడే చాలా గొప్ప ప్రధానమంత్రి అవుతారని చెప్పి నేను కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అందువల్ల ముందు అది లాగితే అందరికంటే ముందు ఎవరుంటాయంటే చంద్రబాబు నాయుడే ఉంటాడు. దాదాపు అతను సంపాదించింది 5 లక్షల కోట్లు సొమ్ము, ఎక్కడెక్కడ సంపాదించాడు అందరూ ఈరోజు అందరూ ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూనే ఉంది. అతని అవినీతి సొమ్ము ఏ విధంగా సంపాదించారు అనేది, ఆ ఇసుక ద్వారా ఎంత సంపాదించాడు, చెట్టు నీరు ద్వారా ఎంత సంపాదించాడు, ఇప్పుడు కాదు ఏ లేరు స్కామ్ దగ్గర నుంచి ఇతను సంపాదనే. అదేవిధంగా సింగపూర్లో ఇతని హోటల్ సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ విధంగా ఎక్కడైనా కొంతమంది అవినీతి పరులు ఈ దేశంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే సంపాదించిన అవినీతి సొమ్ముని ఇక్కడిక్కడే ఎక్కడో చోటు ఇన్వెస్ట్ చేసుకొని కనీసం ఈ దేశానికోనో ఈ రాష్ట్రాలకు ఉపయోగపడేటి చేస్తారు. కానీ ఇతను ఎక్కడా కూడా తెలుగు వాళ్ళకు 1 రూపాయి కూడా అందకూడదు అన్నట్టు ఇతను సంపాదించిన డబ్బంతా కూడా విదేశ బ్యాంకుల్లో పెట్టుకొని అతను వచ్చి నీతి పాఠాలు చెప్తాడు. మొన్న చెప్తున్నాడు కదా నోట్ల రద్దు నేనే చేయమన్నాను, అంతకుముందేమో నోట్ల రద్దు ఎవడు చేయమన్నాడు అని చెప్పేమో తిట్టాడు మోడీ గారిని. మళ్ళీ మాట మార్చి నోట్ల రద్దు నేనే చేయమన్నాను ఎందుకంటే అవినీతి పోవాలంటే అని. ఇతను అంతా కూడా ఏదో కడుపు నిండిన తర్వాత బ్రేవ్ అన్నట్టుగా ఇతను అవినీతి సొమ్మంతా కూడా ఇతర దేశ బ్యాంకుల్లో అక్కడ స్థిరపరుచుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాడు అవినీతి రహిత సమాజం రావాలని. ఇంత ఇటువంటి మనిషి నిజంగా వ్యవస్థలో ఉండకూడదండి. అందువల్ల ఇప్పుడిప్పుడే వ్యవస్థలన్నీ కూడా బాగుపడుతూ ఉన్నాయి. ఇదే విధానంలో న్యాయ వ్యవస్థ, తర్వాత శాసన వ్యవస్థ, ఒక్క మీడియా వ్యవస్థ ఇంకా బాగుపడాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఈ అవకాశవాద రాజకీయాలను గనక మీడియా గనక వదిలిపెట్టగలిగితే ప్రపంచానికి మనం ఒక ఆదర్శమైనటువంటి ఇవ్వగలుగుతాం, అలాగే ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేది ఆలోచించుకోవాలి. ఈరోజు మా ప్రభుత్వం ధైర్యంగా మీకు నేను చేశాను అనుకుంటేనే నాకు ఓటు ఇవ్వండి, లేకపోతే ఓటు వేయొద్దని ఇంత ఎవరైనా చెప్పగలరు? అంత ధైర్యం గుండె మీద చేసుకొని చెప్పండి. ఎవరు చెప్పలేరు. మా ముఖ్యమంత్రి ఎందుకు చెప్పగలుగుతున్నారంటే వాళ్ళందరు లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తున్నాను కనుకనే చేస్తున్నాడు కనుకనే ఆయన ఆ విధంగా చెప్పగలుగుతున్నారు. అన్ని వర్గాలు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించుకోవాల్సింది ఒక్కటే, బాబు నువ్వు ఏమి ఎటు ఊగిసలాడినా నువ్వేదో
ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన కక్షతో ద్వేషంతో మీరు మాట్లాడుతున్నారు తప్ప మీరు చదువుకున్న పుస్తకాల జ్ఞానం అంతా ఎటుపోయిందో మాకు తెలియదు. ఏ కొంచెం ఆలోచన ఉన్నవాళ్ళు లేకపోతే నీకు సలహా చెప్పేవాళ్ళైనా ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ విధంగా ప్రజలకు వ్యతిరేకమైన వాడు వెంట నడిస్తే మీరు కూడా వ్యతిరేకమైపోతారే తప్ప మీరు అదే ఆ విధంగా కాకుండా మీరు నిజంగానే ఒక నిర్మాణాత్మక పద్ధతిలో రాజకీయాలను మీరు మాట్లాడగలిగితే సలహాలు ఇవ్వగలిగితే మీకు గౌరవ స్థానం లభిస్తుందనే విషయం మీరు ఆలోచించుకోండి. అందువల్ల ఇంకా మీ వ్యక్తిగత విషయాలతో మేము రాదలుచుకోలేదు. ఇంకా పోతే ఈ మధ్య మా కొడుకు ఒకడు మాట్లాడుతున్నట్టున్నాడు, ఎవరు మా బాలయ్య, వాడు మాట్లాడితే 6 నెలలకు కానీ అర్థం కాదు. కానీ మొన్న ఏదో పాపం అల్లుడు కోసం తెగస్ కష్టపడుతున్నాడు. కానీ ఒక్కటే చెప్తున్నాను, ఆ రోజు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్లో జరిగిన ఒప్పందంలో భాగంగా బంగారు బొమ్మ లాంటి పిల్లని ఆ మూర్ఖుడికి ఇచ్చి కట్టబెట్టి అక్కడ ఆ పిల్లకు ద్రోహం చేశాడు మా బాలకృష్ణ. నాకు చాలా బాధ వేస్తూ ఉంది. అది అబ్బాయి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను అడిగాను, ఏం బాలయ్య ఎందుకు ఇట్లా చేశారు? నేను అడిగానో లేదో అతను అడగండి, ఎప్పుడైనా సరే, ఎందుకు ఇలా మీరు చేశారు, అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశారని అంటే, అమ్మా ఇది విధి రాత అమ్మా ఇలా జరిగిపోయింది అంటే అతను కూడా ఒప్పుకున్నట్టే అన్యాయం జరిగిందని అందువలన అట్లా బాధపడి ఇప్పుడు మళ్ళీ మేనేజ్ చేశాడు. ఆ మధ్య అయితే ఇద్దరికి పడలేదు బావో బావ మరుదులు, బాగా కొట్లాడుకున్నారని తెలుసు నాకు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇదిగో మీ అల్లుడు ముఖ్యమంత్రిని చేస్తున్నానని మళ్ళీ ఆశ పెట్టి మళ్ళీ తీసుకొచ్చాడు. తీసుకొస్తే నువ్వు ఎలా మాట్లాడాలా? నువ్వు హిందూపురానికి ఏం న్యాయం చేశావు? 2 సార్లు నిన్ను నమ్మి ఎన్టీఆర్ కొడుకు అని చెప్పి అభిమానంతో అక్కడ నిన్ను గెలిపిస్తే ఎప్పుడు హిందూపూర్ ప్రజలు నాకు ఫోన్ చేస్తుంటారు, లేదా వచ్చి విజయవాడ వచ్చినప్పుడల్లా నన్ను కలుస్తూ ఉంటారు. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో, అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులందరికీ కూడా హిందూపూర్లో కూడా మాకు న్యాయం చేస్తున్నారమ్మా, అందువల్ల మేము కొంత బాగున్నామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. నీ టైంలో నువ్వు లాస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ భార్య మీద నీ మీద కూడా వచ్చినాయి కదా ఆరోపణలు, నీ పిఏ మీద కూడా వచ్చినాయి కదా, మరి అక్కడ అవినీతి అంతా కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి నీ భార్య బస్సులో బారిపోతుంది అనేది పేపర్లో రాలేదా? నీ పిఏ ద్వారా పూర్తిగా అవినీతి ద్వారా నువ్వు మీరు డబ్బులు సంపాదించాలని రాలేదా? మీరు కూడా వచ్చి ఈరోజు ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని ఎలా విమర్శిస్తావయ్యా? ఇంకా రెండోది ఏంటి, ఆయన ఏందో చెప్తున్నాడు ఏంటి, ఇంకేదో చెప్పాడు కదా. అందువల్ల రెండోది చూస్తే సంస్కారాలు వీటికి వస్తే నువ్వు అది ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలా? నిన్ను కాపాడినటువంటి వాళ్ళ మీదే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావంటే అది నువ్వు ఆలోచించుకోవాలా? లేకపోతే నువ్వు చేసినటువంటి పనులు ఏంటి? నీ ఇంట్లోనే శవాన్ని పెట్టుకున్నావు నువ్వు ఆ రోజు. అదేవిధంగా ఇద్దరు మీద నువ్వు అటెంప్ట్ మర్డర్ ఇచ్చావు నువ్వు. ఆ విధంగా ఎవరు తప్పు చేశారా? ఈ సైకో జగన్ సైకోనా, మీరు సైకోనా, ఎవరు సైకో అయ్యా? మీరు ఒకసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎన్టీఆర్ గారు అబ్బాయివే కదా, ఎన్టీఆర్ గారిలాగా మనసుతో ఆలోచించు నువ్వు ఒక్కసారి. ఎవరు సైకో అయ్యా? ఎదవ పనులన్నీ చేస్తున్న నీ బావ సైకోనా? అదేవిధంగా మీ నాన్న వెన్నుకోడు పొడిచి ఆయన ప్రాణాలు తీసిన మీ బావ సైకోనా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన పేరుతో జిల్లా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకోనా? దుర్మార్గులారా మీరు. మీకు మరొకసారి నేను చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను, మీకు నిజంగానే మీ బావకు పొయ్యే కాలం వచ్చింది. వాడికి ఎంతో సమయం లేదు ఇక అసలు, ఎందుకంటే పాపాలు పండి పండి చివరి దశకు వచ్చేసాయి. మంచి పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా పిచ్చి పిచ్చి మాటలతో మీరు ప్రేలాపనలు చేస్తూ ఉన్నారు. అందువలన ఎప్పుడూ కూడా ఇది భగవంతుడు క్షమించడు, ధర్మం అంతకంటే కూడా క్షమించదు. తొందరలో నా రిజల్ట్ ఏంటో మీ బావ, నీ ఆఖరికి నీ అల్లుడు కూడా చూస్తాడు ఆ ఫలితం ఏంటో. స్టిక్కర్లు వాలంటీర్లు మీరు గమనించండి ఒక్కసారి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు గమనించండి. వాలంటీర్లు కాదు, వాలంటీర్ల మీద పెట్టినటువంటి వాళ్ళ పేర్లు ఏంటో నాకు సరిగా రావట్లేదు. వాళ్ళ పేర్లు గృహసారథులు, గృహసారథులు. మీరు ఒక్క ఫోటో చూపించండి, వెళ్ళు మీరు ఒక్క ఫోటో వాళ్ళు చూపించండి. గృహసారథులనే నియామకం జరిగింది. ఆ సారథుల ద్వారా ప్రతి ఎమ్మెల్యే పోతున్నాడు కదా ఇంటికి, ఎమ్మెల్యే పోతున్నారు, తర్వాత పార్టీ వాళ్ళు పోతూ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి అక్కడ వాళ్ళే అసలు లాక్కొని అంటించుకుంటూ ఉన్నారు. మీరు అది చూడండి, ఎంతైనా ఒక వాలంటీర్ అంటించే ఫోటో ఒకటి తీసుకుని పంపించండి.